నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నవరాత్రుల 8వ రోజు కాబట్టి క్షీరాన్నం చేసుకుంటున్నాం గైస్. దీనికి ఒక కప్పు రైస్, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేపినది తీసుకుంటున్నా గైస్. దీంట్లోనే ఒక కప్పు నీళ్ళు, 3 కప్పుల పాలు వేసుకొని ఒక 5 విజిల్స్ రాణించుకుందాం గైస్. పాలు కాబట్టి, ఎందుకంటే ఇంకో 1 కప్పు నీళ్ళు కూడా ఎందుకు పోసానంటే మనకి ఉత్త పాలు పోస్తే అడగంటే అవకాశం ఉంటుంది, అందుకని 1 కప్పు నీళ్ళు పోసాను. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనము దీనికి నేను బెల్లము కలకండ రెండు తీసుకుంటున్నా. పటిక బెల్లం కలకండ అంటే పటిక బెల్లం అంటే 1 కప్పు బెల్లము, 1/2 కప్పు పటిక బెల్లం, ఇది రెండు తీసుకొని 1/2 కప్పు నీళ్ళు పోసుకొని దీన్ని కలబెట్టుకోవాలి గైస్. కరిగి కొంచెం ఉడుకు ఉడకాలి గైస్. మనకి పాకాలేమీ అవసరం లేదు. ఇలా నుదుగు నుదుగుగా ఉడికేటప్పుడు మనము దింపేసుకోవాలి గైస్. ఇప్పుడు మనం దింపేసుకుందాం. ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో ఈ ఉడకబెట్టుకున్న బెల్లం పాకం పోసుకుందాం గైస్. నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నా. దీన్నంతా పోసుకోవాలి. ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి. దీన్నంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం గైస్. నేనేం డ్రై ఫ్రూట్స్ అంటే ఏమి వేయడం లేదు, కాజు, కిస్మిస్ అంతే, ఎండు ద్రాక్ష, కాజు, ఈ రెండు వేసుకుంటాను గైస్. కాజు కొంచెం సగం వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసేద్దాము. ఇలా కాజు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ రెండింటిని ఇలాగా వేపుకోవాలి గైస్. దీనితో పాటు తురుముకున్న కొబ్బరి కూడా వేపుకుంటాను. మీకు కావాలంటే కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకొని వేపుకోవచ్చు గైస్. ఎండు కొబ్బరి అయినా వేసుకోండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే ఎండిన కొబ్బరి తురుముకొని వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇలా దీన్ని ఎలాగా వేపుకున్న తర్వాత మన క్షీరాన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. క్షీరాన్నంలో వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. ఇలా మనం ఈ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే మన క్షీరాన్నం రెడీ గైస్. మనకి పాలు విరగకుండా ఉండాలంటే మనం ఇట్లా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం పాకం వేసుకుంటే మనకు పాలు అవి విరగవు, విరిగినట్లు రాదు పాయసము. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి గైస్. వేసుకొని కలుపుకొని ఇలా 1 బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన క్షీరాన్నం రెడీ గైస్. ఇంకా తాటి బెల్లం ఇంకేనా వేసుకుంటే కలర్ కొంచెం డార్క్గా వస్తుంది గైస్. మీరు మీ ఇష్టము, ఏదన్నా వేసుకోండి, కలకండి అన్నం వేసుకోండి, తాటి బెల్లం అన్నం వేసుకోండి, కానీ ఏది వేసుకున్నా రుచి మాత్రం అదిగిపోతుంది గైస్. ఈ వీడియోకి ఎంతే గైస్.